హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెన్షన్ అడ్డా తెలుగు. ఈ రోజులలో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మనం మొత్తం పనులన్నిటిని మిషన్సే చేసేస్తున్నాయి. దీని కారణంగా మనకు బద్ధకం, సోమరితనం బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చూసాం కదా, ఈ రోజుల్లో రోగాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. కానీ మన పూర్వీకులు మాక్సిమం అన్ని పనులు చేత్తో చేసేవారు కనుక వాళ్ళు ఎక్కువ రోజులు జీవించేవారు. ఇదంతా సోది నువ్వు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఎలాంటి గ్యాడ్జెట్స్ చూపించబోతున్నాను అంటే, ఇవి మాన్యువల్ ఆపరేటెడ్, అంటే వీటిని మీరు కరెంటుతో కానీ లేదా ఏదైనా పవర్ఫుల్ ఇంజిన్స్ తో నడిపేటివి కాదు, టోటల్ గా మాన్యువల్ ఆపరేటెడ్, అంటే మాన్యువల్ గా మనం నడిపి యూజ్ చేసేటివి. వీటిని చూసిన తర్వాత మీరు అంటారు, భూమి మీద ఇప్పటి వరకు ఇలాంటి గ్యాడ్జెట్స్ కూడా నేను ఎప్పుడు చూడలేదబ్బా అని షాక్ లో ఉండిపోతారు. ఈ గ్యాడ్జెట్స్ ని మాన్యువల్ గా ఆపరేట్ చేయడం ద్వారా మీ ఫిట్నెస్ కూడా చాలా పెరుగుతుంది అండ్ హెల్దీగా కూడా ఉండవచ్చు. ఇక మొదలు పెడదాం మన ఈ అద్భుతమైన వీడియోని. వెలాసిటీ స్వేబ్ రేసర్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఇన్విజ్మెంట్ పార్క్ లో వెళ్తున్నట్లయితే అక్కడ మీకు మోనోరీల్స్ అయితే చాలానే చూస్తుంటారు. దీని మీద కూర్చొని మీరు అడ్వెంచర్ ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ నేను ఇప్పుడు ఎలాంటి మోనోరీల్ చూపించబోతున్నాను అంటే, ఇది దానికి అప్డేటెడ్. ఈ మాట మీకు కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది ఏదైతే మోనోరీల్ ఉందో దాన్ని మీరు మాన్యువల్ గా ఆపరేట్ చేయవచ్చు. మామూలుగా మనం చూసే మోనోరీల్స్ అన్ని ఎలక్ట్రిక్ పవర్ ద్వారా రన్ అవుతూ ఉంటాయి. ఇది ఏ విధమైన మోనోరీల్ అంటే, దీన్ని స్పెషల్ గా రేసింగ్ కాన్సెప్ట్ మీద డెవలప్ చేశారు. ఈ మోనోరీల్ లో స్పెషల్ ఏముంది అంటే, ఇందులో ఒక చిన్న క్యాబిన్ అయితే ఉంటుంది. ఇందులో మీరు ఒకరు లేదా ఇద్దరు కూర్చొని సపరేట్ సపరేట్ గా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. దీన్ని నడిపించడం కూడా చాలా ఈజీని, ఎందుకంటే ఒకటే ట్రాక్ లో ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఒకటే ట్రాక్ లో స్ట్రేట్ వేలో ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్యాడల్ తొక్కుతూ ఉంటారో అప్పుడే దీనికి పవర్ సప్లై అవుతుంది. ఆ తర్వాత ఇది ముందలికి వెళ్తుంది. అంటే దీన్ని నడిపించడానికి ఏ విధమైన ఎలక్ట్రిక్ పవర్ యూజ్ చేయలేదు, పూర్తిగా మాన్యువల్ ఆపరేటెడ్. కనుక దీనిని కావాలంటే మీరు రేసింగ్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. ఈ విధంగా ఈ రెండు మోనోరీల్స్ ని డిఫరెంట్ ట్రాక్లలో సెట్ చేసుకుని రేసింగ్ చేయవచ్చు చాలా ఈజీగా. ఇది ఒక మంచి మైండ్ బ్లోయింగ్ విషయం. చూడడానికి ఈ అడ్వెంచర్ చూడడానికి చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ గ్యాడ్జెట్ ఎలా అనిపించింది. 1E కార్గో బైక్. మన డెలివరీ బాయ్స్ ఉప్పాల్లో ప్రతిసారి చాలా వస్తువులు అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పార్సల్ అన్నిటినీ ఒకే మోటార్ సైకిల్ మీద తీసుకువెళ్ళాలి అనుకుంటే అయితే చాలా ప్రాబ్లం, ఇబ్బంది కూడా అవుతుంది. అది పాసిబుల్ కూడా కాదు. ఈ ప్రాబ్లం ని చూసుకొని ఏ విధమైన వెహికల్ ని డిజైన్ చేశారు అంటే, ఇది ఒక రకమైన ట్రై సైకిల్. ఇందులో అద్భుతమైన విషయం ఏంటి అంటే, మొత్తం సైకిల్ క్లోజ్ క్యాబిన్ తో ఉంటుంది. అంటే సైకిల్ నడుపుతున్నప్పుడు మీకు సైకిల్ ఫీలింగ్ అస్సలు రాదు, ఏదో కారు నడుపుతున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. దీన్ని స్పెషల్గా ఇందుకోసమే డిజైన్ చేశారు. అంటే మీరు ఒకటేసారి ఎన్నో సామాన్లని చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. కొంతమంది ఇలాంటి వారు కూడా ఉంటారు, వారు చాలా సామాన్లు ఒకటేసారి తీసుకొని క్యారీ చేయాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం కూడా ఈ వెహికల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో సామాన్లు చాలా సేఫ్ గా ఉండడంతో పాటు చాలా ఈజీగా రైడ్ చేసుకుని సామాన్ని ఎక్కడికైనా డెలివరీ చేయవచ్చు. దీని వెనకాల వైపుకు క్లోజర్ క్యాబిన్ అయితే ఉంటుంది. వాటికి వెనకాల డోర్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేసి ఇందులో సామాన్ను పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంటుంది. ఇందులో మీరు ఒకటేసారి ఎన్నో సామాన్లను పెట్టుకోవచ్చు. ఈ విధమైన వెహికల్ స్పెషల్ గా డెలివరీ పర్సన్స్ లేదా ఎక్కువ సామాన్ క్యారీ చేయాలి అనుకునే వాళ్ళ కోసం అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్లెండర్ బ్లెండర్ ప్రో. ఒకవేళ మనం ఇంట్లో ఐస్ క్రీమ్ లేదా మిల్క్ షేక్ తయారు చేయాలి అనుకున్నా, ఏదైనా పండ్ల జ్యూస్ తీయాలి అనుకున్నా, యూజ్ చేస్తాం మనం గ్రైండర్స్ ని. మనం ఇప్పుడు వరకు చూసిన గ్రైండర్స్ అన్ని ఎలక్ట్రికల్ పవర్ ద్వారా ఆపరేట్ చేసేటివి, అంటే కరెంటు ఉన్నప్పుడే వాటిని యూజ్ చేయవచ్చు మనం. కానీ ఇందులో ఒక ఇబ్బంది ఉంటుంది, ఇవి సౌండ్ కూడా ఎక్కువగా చేస్తాయి అండ్ బిల్లు కూడా గట్టిగానే వాచిపోతుంది. ఇలాంటి టైంలో ఏదైనా అమేజింగ్ బ్లెండర్ కావాలి అనుకుంటున్నారా, దీనికోసమే ఈ విధమైన బ్లెండర్ తీసుకొచ్చాను. ఇది ఎలక్ట్రికల్ పవర్ ద్వారా కాదు, మాన్యువల్ గా ఆపరేట్ చేసేలా. ఒకవేళ ఈ గ్యాడ్జెట్ కావాలి అనుకున్నట్టయితే ఈ విధమైన సిస్టమ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించబోతుంది. ఈ బ్లెండర్ అని చెప్పి బైసెక్ చూపిస్తున్నావు ఏందిరా అనుకోవచ్చు మీరు. నార్మల్ గా ఇలాంటి సైకిల్స్ నైతే ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో ఉన్న టైర్ రీమ్ ద్వారా బ్లెండర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక మీరు తయారు చేసుకోవడానికి దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీనే. దీని మీద మీరు మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. మీరు ఈ గేట్ గ్యాడ్జెట్ ఎలాంటి వారి కోసం అంటే, ఎవరైతే మిల్క్ షేక్ లేదా ఐస్ క్రీమ్ తయారు చేస్తుంటారో అలాంటి వారి కోసం అయితే ఈ గ్యాడ్జెట్ చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ఇక వాళ్లకు ఇలాంటి ఎలక్ట్రికల్ బ్లెండర్ అవసరం ఉండదు. దీని ద్వారా ఇంకొక మంచి విషయం కూడా ఉంది, వాళ్లకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, దీని ద్వారా ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఇంత అద్భుతమైన వీడియో కోసమైనా ఒక లైక్ తప్పనిసరి.
ఎరేగో డ్రమ్మి వాషింగ్ మిషన్ నాన్ ఎలక్ట్రిక్. వాషింగ్ మిషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అవి సైజులో చాలా పెద్దగా అండ్ చాలా బరువుగా కూడా ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద మిషన్ జనరల్ గా ఫ్యామిలీ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు సింగిల్ గా రూమ్ తీసుకొని ఒంటరిగా ఉన్నట్లయితే లేదా మీ ఇంట్లో పెద్ద పెద్ద మిషన్లు యూజ్ చేయకూడదు అనుకున్నట్లయితే అలాంటప్పుడు ఈ విధమైన నాన్ ఎలక్ట్రికల్ వాషింగ్ మిషన్ ని ట్రై చేసి చూడవచ్చు. ఇది ఒక మీడియం సైజులో ఉండే బకెట్ సైజులో ఉంటుంది. దీన్ని మీరు బట్టలు ఉతకడానికి యూజ్ చేయవచ్చు. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే దీని కింద పెడల్స్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైతే పుల్ చేయగానే వాషింగ్ మిషన్ లో ఉన్న ఈ డ్రమ్ రొటేట్ అవుతూ ఉంటుంది. మీ బట్టలు కూడా చాలా మంచిగా నీట్ గా ఉతుకుతుంది. ఫ్రెండ్స్, సింగిల్ టైంలో మీ బట్టల్ని ఉతకడానికి 5 మినిట్స్ దీన్ని రొటేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. దీని ద్వారా మీ బట్టలు మంచిగా క్లీన్ అవుతాయి. మీరు అంత పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ కి బదులుగా ఇలాంటి చిన్న మిషన్ అయితే ట్రై చేసి చూడవచ్చు. ఇవి కరెంటు బిల్ సేవ్ చేయడంతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి చిన్న పోర్టబుల్ వాషింగ్ మిషన్ నచ్చినట్లయితే వీటి లింక్ ఎప్పటిలాగానే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి బై చేయవచ్చు. లాక్కెడ్ మార్టిన్ ఎక్సో స్కెలెటిన్. ఒక సోల్జర్ అయితే డైలీ లైఫ్ లో ఎన్నో వర్కౌట్స్ చేయవలసి ఉంటుంది, ఎన్నో వస్తువులని క్యారీ చేయవలసి ఉంటుంది. అంటే అతని డైలీ రొటీన్. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కాళ్ళ నొప్పులు అయితే వస్తుంటాయి. నా కాళ్ళ నొప్పులు వచ్చినా కూడా ఎక్కువ సామాన్లు అయితే క్యారీ చేయవలసి ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాబ్లం నుంచి దూరం కావడానికి స్పెషల్ గా ఈ విధమైన EXO కెలటిన్ సిస్టమ్ ని తయారు చేశారు. ఇది ఎలాంటిది అంటే సోల్జర్స్ కి సపోర్టింగ్ అయితే ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద సామాన్ ఎక్కువ దూరం నడుచుకుంటూ తీసుకువెళ్ళాలి అనుకుంటే అయితే లేదా గుట్టలు కొండలు ఎక్కాలనుకున్నట్లయితే ఈ విధమైన గ్యాడ్జెట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని వేసుకొని చాలా ఈజీగా మూవ్ చేయవచ్చు కాళ్ళను. దీన్ని స్పెషల్ గా ఆర్మీ ఫోర్సెస్ కోసం తయారు చేశారు. దీన్ని వేసుకొని వాళ్ళు చాలా స్మూత్ గా మూవ్మెంట్ అయితే ఇవ్వవచ్చు. మీకు కూడా ఈ గ్యాడ్జెట్ నచ్చినట్లు అయితే ఈ అద్భుతమైన వీడియో కోసమైన ఒక లైక్ తప్పనిసరి. ELF మీ పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అలాంటి వెహికల్ కావాలనుకుంటున్నారా? వాటిని మీరు వెళ్లి రావడానికి యూజ్ చేసుకునేలా, అవి చాలా కంఫర్టబుల్ గా ఉండేలా ఈ విధమైన సిస్టమ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించబోతుంది. చూసుకున్నట్లయితే ఇది ఒక రకమైన ట్రై సైకిల్. ఇది పూర్తిగా క్లోజ్డ్ క్యాబిన్ తో అయితే వస్తుంది. దీన్ని మీరు వెళ్లి రావడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇందులో ఉన్న చైర్ మీద కూర్చొని మీరు చాలా ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. దీని కింద వైపుకు పెడలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే దీన్ని మీరు పెడల్ తొక్కుంటూ ఉండగానే ముందుకు వెళ్తుంది. ఈ క్యాబిన్ లో మీకు చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఇందులో మీకు అవసరం ఉన్న సామాన్లు కూడా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఒకవేళ మీ ఆఫీస్ దగ్గరలో ఉన్నట్లు అయితే ఇక మీరు మీ ఫ్యూల్ ని సేవ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధమైన ట్రై సైకిల్ ని తీసుకుని మీ ఆఫీస్ కి కూడా వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధమైన కాన్సెప్ట్ ఫారెన్ లలో చాలా పాపులర్ అవుతుంది. ఇండియాలో కూడా చాలా త్వరగానే రోడ్ల మీద చూడవచ్చు మీరు. ఫ్రీకర్. ఇప్పుడు ఫోర్ వీలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ గా మన గుర్తొచ్చేది ఏంటంటే కారే కదా. ఇప్పుడు నేను ఎలాంటి ఫోర్ వీలర్ చూపించబోతున్నాను అంటే కార్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే దీన్ని నడిపించడానికి మీకు ఎలాంటి పవర్ఫుల్ ఇంజన్ కూడా అవసరం ఉండదు. ఇంజన్ అవసరం లేకుండా ఎలా నడిపించవచ్చురా బాబు అనుకోవచ్చు మీరు. అంటే దీన్ని మీరు మీ కాళ్ళ ద్వారా నడిపించవచ్చు. అవును ఫ్రెండ్స్, ఇది ఏ విధమైన ఫోర్ వీలర్ ఫోర్డ్ కార్ అంటే ఇందులో మీకు ప్యాడలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక ఈజీగా మీరు డ్రైవ్ చేస్తూ ఉన్న సమయంలో చాలా ఈజీగా పాడలు తొక్కుంటూ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇందులో ఒక చిన్న పోర్ట్ కార్ సస్పెన్షన్ అయితే ఉంది. దీన్ని గుంతలు గుంతలుగా ఉన్న రోడ్ల మీద కూడా చాలా ఈజీగా నడిపించవచ్చు. పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ విధమైన వెహికల్ చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది ఫ్యూచర్ లో. స్క్రబస్టర్ నామో. ఫ్రెండ్స్, స్కూబర్ చేయడం అయితే ఎవరికి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే వాటర్ లో డైవ్ వేస్తారో అలాంటప్పుడు అప్పుడు మనం వాటర్ లో చాలా దూరం వరకు వెళ్ళలేం. కానీ ఎందుకంటే ఆక్సిజన్ లిమిటెడ్ గా ఉంటుంది. కానీ మీరు కాళ్ళు చేతుల ద్వారా ఆపరేట్ చేయవలసి ఉంటుంది. మీరు కావాలంటే యూజ్ చేయవచ్చు ఈ విధమైన గ్యాడ్జెట్ ని. దీని ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్లో ఆనందాన్ని తీసుకెళ్తుంది. దీని ఒక విధమైన సన్మరీన్ అను మాన్యువల్ గా ఆపరేట్ అవుతుంది. దీన్ని మీరు తొక్కుంటూ వాటర్ లో ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. అండ్ ఇందులో ఉన్న చిన్న చిన్న ప్రొపెల్లర్స్ అయితే ఉంటాయి. వీటి కంట్రోలర్ మీ చేతిలోనే ఉంటుంది. మీకు వాటర్ లో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దీని మీద కూర్చొని మీరు డైవింగ్ కూడా చేయవచ్చు. ఈ సమ్మర్ సీజన్ లో డైవింగ్ చేసే అవకాశం వచ్చినట్లు అయితే ఒకసారి దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.